ఏం సంగతి ఎట్లున్నావు? ఫైన్ అన్న ఫైన్. ఓకే, చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్టున్నావు కదా. వర్క్ ఏం లేదా? చూడడానికి రిలాక్స్ కనబడుతున్నా కానీ వర్క్ చేస్తున్నాం. చేస్తున్నాం. ఓకే, ఎట్లా ఉంది అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ మధ్య మనం ట్రెండింగ్ టాపిక్స్ మాట్లాడితే టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారింది. ఇక మొత్తం తెలంగాణ అంతా బంగారం అయిపోయింది. ఏడ ముట్టుకున్న బంగారమే. రైతులు కార్లల్లో తిరుగుతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసినాయి, నిరుద్యోగులకి స్కూల్ మొత్తం బాగా చేసినాం, హాస్పిటల్ కట్టినాం. అసలు ఈ దేశంలో వైద్యం ఏ స్థాయిలో ఉందంటే ఆ తెలంగాణ టాప్లో ఉంది. సో ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు చూస్తున్నాం, పేపర్లు మొత్తం దాంతో నింపేస్తున్నారు, మీడియాను కొనేస్తున్నారు, రకరకాలుగా ఇట్లా నడుస్తూ ఉన్నది. సో ఓవరాల్గా మీ వ్యూ ఏంటి? ఎందుకంటే మీరు గ్రౌండ్లో ఉన్నారు కదా. అదే నన్ను నాకు ఒక్కొక్కసారి చూస్తుంటే అబద్ధాలు ఇంత అలవోకగా ఆడతారా అనిపిస్తూ ఉంటుంది. అసలు షాకింగ్ అయిపోతుంది. ఒక్కసారి చూస్తుంటే మనమే కవర్ చేస్తాం, ఉస్మానియా హాస్పిటల్లోకి నీళ్లు పోతాయి. మొన్నటికి మొన్న మీరే కవర్ చేసి రమ్య ఇష్యూ, యశోద హాస్పిటల్లో దోపిడి శవానికి ట్రీట్మెంట్ చేస్తే దానికి మీకు వ్యతిరేకంగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రతి యూట్యూబ్ లో ఏ వీడియో ఆన్ చేసినా ఆ డాక్టర్ చూపెట్టింది చూపిస్తారు. అంటే మొత్తం మనకు అర్థం అంటే రమ్య చెప్పింది, రమ్య వాళ్ళ తల్లిదండ్రులు మనకైతే నిజాలే చెప్తారు వాళ్ళ కూతురు గురించి. అంటే మంచిగా లేకపోయినా మా యశోద హాస్పిటల్ బాగుంది, మా మీద ఇట్లా విషయం జరుగుతున్నారు. సేమ్ ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ కూడా అంతే ఉంది కదా. ఎటువంటి అబద్ధాలలో ముంచాలి? ఒక 40% ఓట్లు వస్తే చాలు, మిగతా 60% ఎట్లాగూ చీల్చుదాం. ఎట్లాగూ మునుగోళ్ళ కూడా మొన్న కాంగ్రెస్ వాళ్ళకు ఒక 20,000 పైన, వీళ్ళకు 80,000 పైన వచ్చినాయి. వాళ్ళకి రెండు కలిపితే ఓడిపోతాడు, కానీ రెండు కలవకుండా చీల్చకుండా వేయాలి. అవును, ఈ రెండింటికి అప్పుడప్పుడు అవసరం ఉన్నంత స్కోప్ ఇవ్వాలన్నట్టు. ధర్నాలు చేసినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ డౌన్ అవుతుంది అనిపించినప్పుడు వాళ్ళు ధర్నా చేసుకుంటే వాళ్ళకు కొంచెం బూస్ట్ చేయడం, లేదంటే బీజేపీ డౌన్ అవుతుంది అంటే వీళ్ళకి బూస్ట్ చేయడం. అంతే అంటే అయినా ఒక సర్కస్ లో కోతుల్ని ఆడించినట్టు వీళ్ళని ఆడిస్తుండు. కానీ వీళ్ళు పెద్ద ధర్నాలు చేసో, వీళ్ళు కేసీఆర్ ను ప్రతిఘటించినట్టు, తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డికో రోషయ్యకో చెమటలు పట్టించినట్టు వీళ్ళైతే నాకు ఎక్కడ కూడా పెద్దగా అనిపించలేదు అన్న. అంటే నాకు తెలిసి మొన్న ఐటల్ రవీంద్ర కూడా అంటున్నాడు అన్ని పార్టీలలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. 100% డౌట్ ఏముందల్లా? 200% ఉన్నారు. అంటే డౌట్ ఏముందల్లా? అదే వాళ్ళని పట్టుకొని నాకు ఇప్పుడు ఇంకో డౌట్ కూడా వస్తుంది. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. అవసరం అనుకుంటే కొద్దిమంది క్యాండిడేట్లను అవతల పార్టీలో కూడా ఈయననే డబ్బులు ఇచ్చి, నాకు ఒకవేళ సీట్లు 40 or 30 వస్తే ఒక 7 ఎట్లా ఎంఐఎంఈ ఉంటాయి, ఇంకొక 10-15 తక్కువ పడితే కొనుక్కుందాం అని చెప్పి డబ్బులు కూడా ఖర్చు పెట్టే ఛాన్స్. ఇప్పుడు ఈయన గెలవనప్పుడు మిగతా పార్టీ నుంచి ఈయనే రంగంలోకి దింపుతాడు. దింపేసి ఇప్పుడు పలానా ఒక బలమైన నియోజకవర్గం ఉందన్న, సీతక్క ఉంది అనుకున్నా, ముందుకు ఉంది. అంటే సీతక్క అమ్ముడు పోదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేంటే జగ్గారెడ్డి ఉన్నాడు సంగారెడ్డి, ఇక్కడ ఎట్లాగో మనం గెలవం కదా. అసలు వాళ్ళకి 50 crore ఇచ్చేసి జస్ట్ ఒకవేళ తక్కువ పడితే మీకు బీజేపీ అంటే కోపం కదా. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మనము చేద్దాం అంటాడు. లేదంటే బీజేపీలో కూడా కొందరికి ఇవ్వచ్చు, ఒకవేళ మీరు కాంగ్రెస్ అంటే మీకు కోపం కదా, మీకు మంత్రి పదవి ఇస్తున్నా దాంట్లోకి రా, ఇట్లాంటి మెంటాలిటీ తప్ప. అంటే అడ్డదారిన దొడ్డిదారిన అబద్ధాలు చెప్తాడు, ఎన్నికల కమిషన్ కొంటాడు, మసి కూస్తాడు, మారేడుకాయ చేస్తాడు, భూస్వాములకు డబ్బులు ఇస్తాడు, లాస్ట్ అయితే ప్రతిపక్షాలను కూడా కొందామనే ప్లాన్ లో ఉంటాడు. బిగ్ ప్లాన్ ఇది, పెద్ద ప్లాన్. దీన్ని మనము తొలివేలుగు ఛానల్ లో నాకు తెలిసి అయితే, నాకు మొన్న ఒక వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నదరు ఇంటర్వ్యూ చేసిన, కేసీఆర్ ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీకి ఎంత మెమొరీ పవర్ ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో, మల్కాన్ సింగ్ అనే బందిపోటు దొంగ ఉంటాడట. మల్కాన్ సింగ్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో బందిపోటు 70s 80s లో పెద్ద బందిపోటట. ఇందిరాగాంధీకి ఉన్నంత కెపాసిటీ ఉంటుంది, మెమొరీ ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ ఆయనకున్న శక్తిని అంతా బందిపోటు తనానికి ఉపయోగిస్తారు అన్నట్టు. కిడ్నాపులు చేయాలి, డబ్బులు వసూలు చేయాలి. సేమ్ కేసీఆర్ కూడా మల్కాన్ సింగ్ మెంటాలిటీ అనట. వీళ్ళు బాగా మెమొరీ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ వీళ్ళు తెలివంతా మల్కాన్ సింగ్ మెంటాలిటీ అన్నట్టు. నెగిటివ్ ఆయన ఎనర్జీని మొత్తం నెగిటివ్ ఉపయోగించి. ఇంకా మొన్న అయితే మున్గోడ ఎలక్షన్ లో నాకు అంటారు, బీజేపీలను కొద్దిమంది బూత్ ఏజెంట్లను యాక్టివ్ ఉన్న వాళ్ళను పట్టుకొని బెంగళూరుకు పంపించారట విమానాలలో. అంటే ఇక్కడ ఉంటే ఓట్లు కొన్ని చీలుస్తారంట. అంటే ఈ రకంగా పరిపాలన సాగుతుంది, కానీ ప్రజా పరిపాలన కాదు. పేదోడు మాత్రం మరింత పేదోడు అయిపోతుందన్న మనం చూస్తున్నాం. ఎక్కడ పోయిన ఆత్మహత్యలు, నిన్నటికి నిన్న నవీపేటలో బీఆర్ఎస్ సర్పంచే వాణి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి పోసుకుంటారు. మొన్నటికి మొన్న జగిత్యాలలో జడ్పీ చైర్పర్సన్ శ్రావణ్ గారితో మీరు ఇంటర్వ్యూ చేసి రామే దొరాయి మా బౌద్ధులను బతుకని ఎర్జోరా అంటే లక్షల మందికి రీచ్ అయింది. అంటే అక్కడ సంజయ్ ఎట్లా చేస్తున్నాడు అనేది. పరిపాలన మాత్రం ఇట్లా ఉందన్న, కానీ ఇంకా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు.